న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇవన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులను కలిసిన వారికి సోకినట్లు అధికారులు తేల్చారు. నిన్న ఒక్కరోజే 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఉన్నత అధికారులు సమీక్షలు నిర్వహించారు. కాకినాడ నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తితో పాటు పిఠాపురం పట్టణంలో 22 యువకుడికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి రాజమహేంద్రం వచ్చిన 72 ఏళ్ల వృద్ధుడిని పాజిటివ్ కేసు చూసేందుకు వెళ్ళిన ఆయన 4వ కుమారుడికి, భార్యకి, ఆమె కుమారుడు, కుమార్తెలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరంతా కొత్తపేటకి చెందినవారు. దీంతో మొత్తానికి 9 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కొత్తపేటలో రాజమహేంద్రవరం, కాకినాడలో 2 చొప్పున, పెద్దాపురం, పిఠాపురంలో 1 చొప్పున పాజిటివ్ కేసులు వెలుగు. కాకినాడలో బ్యాంక్ పేటలో మరో కేసు వెలుగు చూడడంతో ఈ పరిధిలో 150 నివాసాలు చొప్పున గుర్తించాయే కుటుంబాలు. ఈ పరిధిలో మొత్తం 500 నివాసాల పరిధిలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 3442 మంది గుర్తించారు. తాజాగా మత ప్రార్థనలకు జిల్లా నుంచి 35 మంది వెళ్ళినట్లు అధికారులు తెలుపుతున్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో COVID-19 హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని, ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని చెప్పారు.